మొత్తానికి అయితే మాధవికి డల్లు వచ్చిందండి గొంతు. మొన్న బాగా వాళ్ళ అమ్మగారి ఇంటికి గడిపినాక బలంగా తినేది ఎక్కువైంది తినడం, అందుకే కొంచెం గొంతులో ఏదో గడ్డ వల్లనే కొద్దిగా ఇబ్బంది ఉంది. అదిలా ఏం లేదులే, నా వెళ్ళి చెప్పుకుంటా పోతే వీడియోలో కాదు కానీ ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైం అబ్బా మామ అలగడ్డ అయితే గాన నా ఛానల్లో వీడియో ఇచ్చాను అనేది దాంటే రోజుల నుంచి గత వారం రోజుల నుంచి వాడు గత వారం అక్కడనే షూటింగ్ తీసుకుంటే అక్కడనే ఉండి చేసి నా ఛానల్ అయితే వీడియో మాత్రం ఇస్తలేదు. ఎన్ని రోజులు అయితే మళ్ళీ నన్నే అడుగుతున్నాడు ఎన్నాళ్ళు అయితే అన్నీ అవి ఏమన్నా అన్నయ్య మా ఫ్రెండ్స్ ఒక సెల్ ఉంది నా సెల్ నాకు పోనీ నా వీడియోలు నేను తీసుకుంటా అంటే అత్త పలకడు. ఇప్పుడు మళ్ళీ ఆ కడ్డం తిరిగింది రాజన్న దాని అడ్డం మనకేం తెలుసులేదు, అది సంగతులు మనకెందుకు వచ్చింది వ్యవహారం మనకి ఒకసారి ఫ్యాంగ్ చేస్తారు వాళ్ళు మేమైతే నమ్మలేదు. సరే వాళ్ళది మనకెందుకు లేదు, మన సహాయం మనం పడాల్సిందే. ఈ ఛానల్కి వాళ్ళది సంబంధం ఉండకూడదు, మనది మన కోరుకు ఉండాలి. ఎందుకంటే ఇది ఎంత నువ్వు పంచేసేది బోకులు అనేది వాడు చూడాడు కాకి నిలబడి దాన్ని చూస్తున్నాడు ఎందుకు వాళ్ళింది ఏం కదా అనేది. ఇదంతా నీ ఓన్ ప్రపంచం ఉండాలి అన్నమాట, దీంట్లో ఏం అవసరం లే. అది మర్చిపోయిందండి మొత్తానికి పని మొక్క అటోటా మట్టేసుకొచ్చి కదా నేను మర్చిపోయినా. వచ్చినాడు భర్త, ఆడు వచ్చినాడు, ఆడు వచ్చే ఊరుకున్నారా బాబు ఇట్లా వారమా ఏంది మే ఎబ్బా అంటే మధ్యలో ఏమి ఇచ్చలేదు అంగా పాపం వాళ్ళమ్మ పాపం ఇంటికాడికి నేను అంటే వచ్చేటప్పుడు తీసినావాలే వీడియో, వచ్చేటప్పుడు తీసినావాలే వీడియో ఎక్కువ మాదే అలగడ్డ వేసుకునేలేండి స్వార్థంతో. ఎందుకంటే తినాలంత మామలగడ తీసినా అంటే అక్కడ పోయేటకు నాకు వీడియోలు లేవు వాస్తవంగా. అక్కడ షూటింగ్లో తీసుకునేకి నేను అంతా పరిగెత్తిసింది పెట్టినారు, ఆడ నేను ఖాళీగా ఎప్పుడు తీసుకునేటివే కానీ దండిగా తీసుకునే లేవు అనమాట. ఖచ్చితంగా పోవాలా, ఇంకా ఆడిపోయినాక ఇంకా వీడియోలు ఇరగదీస్తుంది మట్టగా ఇలాంటిది ఉండే కొంత పోదే చికెన్ ఉండే కొంత పోదే సరైన వచ్చాది ఉన్న గొంత పోదాం కొని వచ్చాను ఇంక మళ్ళీ అప్పుడు మళ్ళీ వచ్చి ఇక నన్ను నాలుగు కుంటుంటారు ఏమన్నా తినక నేను పట్టించుకోలే ఏం చేయలే అంటుంటారు అన్నమాట. కట్టినదే అది ఆడ కలిగింది కాదు కాసేది కాదులే మొత్తానికి పడాల్సిందే అసలు ఏం చేయలేదు పడతో కనిపెట్టాడ బొక్క నో దిద్దాం ఇది చల్లగా నాటేసుకుంట భరత్ పంచరేం చేయడం ఏం చేస్తావాడు రమ్మడు వచ్చాడా పంచరేయం కూడా ఒక ఆట అనమాట పంచిరేయడం కూడా ఒక దా 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 చూడు రాడు చూడాడు అమ్మా 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 అంట కబుర్లే ఉండదు ఇంత కబుర్లే ఉండాలి కానీ ఆకు చెట్టు ఎండింది ఆకు చెట్టు ఎండి కొత్తాకు వచ్చింది ఆకు రాలిపోయి ఏది కబుర్లే ఉంటాయి చిగుళ్ళు వచ్చింది బాగా. మొత్తానికి అయితే గొంతు బాగాలేక ఏదన్నా మాట్లాడాలనే కొంచెం రిస్క్ ఉంది, ఆయన మాత్రం మెయిన్ పాయింట్ అది జరిగేది వాస్తవంగా.
ఇది ఏదంటే ఇంకా వీడియో లేట్ అవుతుంది, వీడియో లేట్ అవుతుంది అని కొంచెం పాపం పానం పోక రాక అలా ఫ్యాన్స్కి చెప్పాలంటే చెప్పాలని చెప్పేసి దానికోసం ఇచ్చింది అనమాట. షూటింగ్ వచ్చనే ఉంటాయి వంటలు, అదే అన్న వంటలక్క 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 అనమాట. పెద్దక్క అంటే వంటలక్క. అదే మా చిన్న అమ్మే మన వచ్చింది కదా పాపం ఎత్తుకొని, ఆ పాపంది పుట్టినరోజు దాని పిలుచున్నారు. చిన్నయ్యం అంటే మూడాయమ్మలండి, మళ్ళీ చిన్నయ్యం అంటే అట్ట అనుకుంటారు, మళ్ళీ చిన్నయ్యం అంతే అంతే కదా వచ్చేది మాట మాట స్పష్టంగా ఉండాలి. ఒక దిన్నాడు నా ముళ్ళు నాది చేసినా అప్పుడే మే మొత్తానికి అయితే ఇంకా కయాలు తప్పిపోయింది, ఇంకా తలకాయ పనిచేస్తుందో లేదు ముందు ముందు వాస్తవంగా అయితే ఇది ఎక్కడ నేను కనివీని ఎరగింది, నేను కూడా ఎప్పుడన్నా చేసినానో లేదో నాకు అంత ఐడియా లేదు. కానీ ఏకంగా మీ మాటల్లో పడి పాపం వీడియో పెట్టలేదని చెప్పేసి బాధలు ఆలోచన చేసుకుంటా. ఓన్లీ అదే గుర్తులేసి అంటే ఏదో ఖయాలుంది, చెల్లెల ఇంటికాడ చికెన్ ఉండాలనేది మతికింది, కానీ తీసిన పంచరేయాలనేది మతికలేదా. సరే మంచి వచ్చరా ఎట్టడం మీ అన్న బాగానే కనుక్కున్నాడు పో. నేను టీప్ పీకుతాను అనుకుంటాను, నేను దీన్ని చూసాను, నేను అబ్జర్వ్ చేయలేను నేను. ఒరే 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 ఖయాలు తప్పిన మాధవి చికెన్ మీద అంత పేమ పెట్టుకోద్దు ఎన్నో చెక్ చేసుకోవాలి ఇట్లయితే ఎన్నో చోట ఏం జరిగిందని మొత్తానికి ఎంత పటక్కిన ఖయాలు పోతాయి జరిగిందే అది ఇంకా బడికు అంటే బడికోవాల్సిన టైం వేలే ఇప్పుడు. భరతో భరతగాడు ముళ్ళు తెచ్చాడా దొంగనే అని సరిగ్గా వలకు ఉన్నాడు లేదంటే అబ్బా చూడు గొంతులు అడిగి చెక్కుంటాడో. ఇది వాస్తవం భలే చిత్రమైంది. అరే ఈ చెలిపించలేడునే తమాషా పలిండు ఏచ్చనే గల్లకి పో. అది మంచి వచ్చరా అంటే ఏం ఆలోచన చేస్తున్నాయి అడిగినాక వంటలు ఉండడానికి నన్ను పిలిచారు, నా పరిస్థితి ఏడ వంటలకేరా అనేది ఆలోచన చేస్తానే ఎంత. మొత్తానికి ఇదే వాస్తవంగా ఆరోగ్యం సరిలేదులేండి, అందుకే కొంచెం డిఫరెన్స్గా ఉంది మంచి చేయాలని కానీ. ఎందుకంటే నేను వీడియో పట్టుకోనికి లేకంగా ఏడ్చాల్సింది వచ్చింది, లేదంటే అన్ని నేనే వేసుకాల్సింది వచ్చు. ఏం కాదు వాడు చెవులు వాళ్ళ అక్కలు వాడు అయిపోయేదానికి ఇచ్చారు. ఓ అబ్బాయి 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 అబ్బా వేసిన అది కళ లే నిద్రలు వేసింది ఏమనుకున్నాం ఇప్పుడగిన పొద్దున బండి వచ్చింది కదా వేసినాం అనేది. అదే ఇంకా వచ్చిన వేసినాం అనుకున్నాను, 5:30కి ఫోన్ చేసినాడు ఈడ లైట్ లేదు ఫాల్ లేదు ఉన్నారు అన్న అంటాడు. ఓరే నీ మంచి అన్న ఇంకా రాలేదు నిన్న 5:30 అంతే 4:30 5:30 లేంటే లక్ష్యంగా పోయి చేసిండు అవు తిరుగుతున్నా జనం ఏందో నాకు ఎప్పుడు చుట్టు తిరిగినట్టు అంటే అది జనం ఏందో ఎప్పుడు షూటింగ్ ఆలోచన కానీ ఆలోచన లేదు ఇప్పుడు వచ్చి అమ్మా ప్రేమ బేని నాయనా ఎంత అయ్యింది నాయనా మొత్తానికి అయితే పంచర్ అయితే వాస్తవంగా తినక కొంచెం ఒంట్లో సరిగ్గా మాధవికి మొత్తానికి అయితే ప్రాణం బాగాలేకునే పాప కష్టపడుతున్నది. మొత్తానికి సంవత్సరం డల్లే ఉంది వ్యాపారం లే సంవత్సరం డల్ కంది రూపాయలు అడిగి అడిగినాయి అప్పులు ఎక్కువైపోయినాయి అంటే అప్పులు ఎక్కువైనాయి ఇప్పుడు ఎక్కువైనా అంటే పాపం ఎవరు వెళ్ళలేదు మళ్ళీ ఎందుకు అనాలి మన ఊరికే అనవసరమైన మాట్లాది మన కష్టాలు వాళ్ళకి ఎందుకు చెప్పాలా చేసే పని సొంతంగా చెప్తే బాగుంటుంది అంతే కదా అంతే కదా. చాలా అది పని అనిపించింది మాకు ఈ దీంట్లో పెద్ద జోక్ ఏంటంటే అదేనమాట మొత్తానికి అయితే పంచర్ అయింది కోపంతనా చికెన్ పెట్టాక మటన్ పెట్టినందుకు
మతి దప్పిన మాధవి టైటిల్ బాగుంది. చికెన్ పెడతానని మటన్ పెట్టిన మటన్ పెట్టకుండా చికెన్ పెట్టినందుకు మతి తప్పిన మాధవి. రెండు ముఖాల వాళ్ళై ఎక్కడంది ఇంత ఫోటో మొత్తానికైతే పంచర్ అయిపోయింది అబ్బా. గాలేదు సల్ Okay.